ప్రపంచంలోనే అత్యంత దారుణమైన అణు ప్రమాదం 1986లో చెర్నోబిల్లో సంభవించింది. అప్పట్లో అక్కడి నిషిద్ధ 30 కిలోమీటర్ల ప్రాంతంలోని ప్రజలు తమ పెంపుడు జంతువులను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆ ప్రాంతంలో ప్రజలు విడిచిపెట్టి వెళ్లిన పెంపుడు జంతువులను పట్టుకునేందుకు సోవియట్ ప్రభుత్వం తన సైన్యాన్ని అక్కడికి పంపించింది. అయితే వాళ్ల ప్రయత్నం పూర్తిగా విజయవంతం కాలేదు. మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సమయానికి మాకక్కడ దాదాపు 1000 కుక్కలు కనిపించాయి. అంటే ఈ కుక్కలు అప్పట్లో ఇక్కడే ఉండిపోయిన కుక్కలకు పుట్టిన పిల్లలు, వాటికి పుట్టిన పిల్లలన్నమాట. ప్రస్తుతం కుక్కలను పట్టుకునేందుకు ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్, ఒక హెడ్ ఆఫ్ యానిమల్ కంట్రోల్ ఉన్నారు. వాళ్ళు 2 కుక్కలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కుక్కలను ఒక చోటే చేర్చడానికి స్థానిక మహిళ సాయం తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్లి కుక్కలకు మత్తును ఇస్తారు. వాటిని సిద్ధం చేశాక మేము కుక్క బోన్లను తీసుకుని వెళ్తాం. వాటిలోకి కుక్కలను ఎక్కించి క్లినిక్ కు తరలిస్తాం. పాత పవర్ స్టేషన్ నుంచి 300 మీటర్ల దూరంలో ఒక క్లినిక్ ఉంది. ఈ కుక్కలు ఏ స్థాయిలో రేడియేషన్ కు గురయ్యాయో ఇక్కడ వాళ్ళు పరిశీలిస్తున్నారు. నా ఇంట్లోని క్లినిక్ లో కుక్కలకు ఎలా చికిత్స చేస్తానో వీటికి కూడా అదే విధంగా చికిత్సను అందిస్తున్నాను. నాకు అణుధార్మికత గురించి ఆందోళన లేదు. లైట్లు ఆపేస్తే ఈ కుక్కలేమీ చీకట్లో మెరవు. మహా అయితే ఈ కుక్కలకు ఎక్కువ రేడియేషన్ కు గురైన చిన్నపాటి గడ్డి ముక్కలు అంటుకుని ఉంటాయి. అంతేకాని వీటి శరీరం లోపల రేడియేషన్ ఉండే అవకాశం లేదు. కాబట్టి వాటి బొచ్చుని షేవ్ చేసి నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. ఆ తరువాత కుక్కలకు రేడియేషన్ సోకకుండా టీకాలు వేశారు. కొన్ని గంటల తరువాత వాటిని విడిచిపెట్టారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి మాట్లాడుకున్న మొదటి రోజు నుంచి కుక్కలను దత్తత తీసుకుంటామనే మెసేజ్లు వస్తున్నాయి. నిజానికి ఈ కార్యక్రమం ఇక్కడి కుక్కలకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లే. ఇప్పటికీ నిషిద్ధ ప్రాంతంలో దాదాపు 600 కుక్కలు ఉన్నాయి. గత 1943 చెర్నోబిల్ పప్పీలను దత్తతకు తీసుకున్నారు.